హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎపిసోడ్లో వస్తువుల ఎంఆర్పి ధరలు 99, 199, 299 ఇలా ఒక రూపాయి తగ్గించే ఉంటాయి. రౌండ్ ఫిగర్ ఎందుకు చేయరు? కంపెనీ పేర్ల మీద టీఎం కానీ ఆర్ కానీ ఎందుకు పెడతారు? టూత్పేస్ట్ స్ట్రిప్కి గ్రీన్, బ్లూ, బ్లాక్, రెడ్ కలర్లలో ఒక మార్కు ఉంటుంది, ఎందుకు? మెడికల్ ట్యాబ్లెట్ స్ట్రిప్కి స్పేసెస్ ఎందుకు ఉంటాయో చూద్దాం. మెడికల్ ట్యాబ్లెట్స్ మీద ఇలాంటి ఎంప్టీ స్పేసెస్ ఎందుకు ఉంటాయి? ఇలాంటి ఎంప్టీ స్పేసెస్ మెడిసిన్ని విరిగిపోకుండా, అలాగే షాక్ నుంచి, వైబ్రేషన్ నుంచి ఈ ఎంప్టీ స్పేసెసే ట్యాబ్లెట్స్ స్ట్రిప్ మొత్తాన్ని కాపాడడంలో హెల్ప్ చేస్తాయి. మెడిసిన్స్ అంటే ఎక్కడో తయారై ప్రపంచం మొత్తం ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. ఈ మెడిసిన్స్కి ఎలాంటి డ్యామేజ్ జరగకుండా ఉండడానికే ఈ ఎంప్టీ స్పేసెస్ని పెడుతూ ఉంటారు. మెడిసిన్ మీద ఎక్స్పైరీ డేట్, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, కంపెనీ పేరు, అలాగే పలు రకాల విషయాలన్నిటిని మెన్షన్ చేస్తారు. అలా మెన్షన్ చేయడానికి కొంత స్పేస్ అనేది కూడా కావాలి. దానికోసం ఈ ఎంప్టీ స్పేస్ని మెడిసిన్లో ఇంక్లూడ్ చేస్తారు. అలా చేయడం ద్వారా ఆ స్ట్రిప్ లెంగ్త్ అనేది పెరుగుతుంది. ఇప్పటి వరకు మనం దీని గురించి విన్నది ప్రతి ఒక్కటి అబద్ధమే. సో ఈ విషయం మీద నిజం అనేది మనకి దొరకదు. అదే టూత్పేస్ట్ మీద ఉండే మార్క్స్. మార్క్స్ అంటే అన్ని కంపెనీ పేస్ట్లకి ఎగ్జామ్ పెడితే వచ్చిన మార్క్స్ కాదండి, టూత్పేస్ట్ మీద ఉండే ఈ బ్లాక్, రెడ్, గ్రీన్ మార్క్ గురించి. చాలామంది బ్లాక్ కలర్ మార్క్ ఉంటే 100% కెమికల్ ఉంటుందని, ఒకవేళ గ్రీన్ కలర్ మార్క్ ఉంటే 100% న్యాచురల్ అని ఇలాంటివన్నీ అనుకుంటున్నారు. కానీ నిజానికి ఈ మార్కులకి, టూత్పేస్ట్లకి ఎలాంటి సంబంధం లేదు. వీటన్నిటిని సెన్సార్ పాయింట్స్ అని పిలుస్తారు. మనందరికీ తెలిసిన విషయమే. ఫ్యాక్టరీస్లో వీటన్నిటిని ప్యాక్ చేసే మెషిన్స్కి ఈ టూత్పేస్ట్ అన్నీ కూడా ఒక్కొక్క పాయింట్లో వచ్చి ఆగుతాయి. ఆ టూత్పేస్ట్ అంతా కూడా ఆ మెషిన్ సెన్సార్ పాయింట్లో ఆగుతుంది. అది ఆగిన తర్వాత ఆ సెన్సార్ పాయింట్ని మెషిన్ రీడ్ చేస్తుంది. అప్పుడే ఈ మెటీరియల్ అంతా కూడా మ్యానుఫ్యాక్చర్ అవుతూ నెక్స్ట్ స్టేజ్కి వెళ్తుంది. ఈ మార్క్స్ ఉండడం వల్లే మిషన్లో త్వర త్వరగా పేస్ట్లని నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళడానికి ఉపయోగపడతాయి. మనం ఏదైనా కంపెనీ లోగో చూసినప్పుడు దాని పక్కనే చిన్నగా ఒక సర్కిల్లో ఆర్ అని లేదా టీఎం అని ఉండడం మనం చూసే ఉంటాం. వీటిని ట్రేడ్ మార్క్ సింబల్స్ అని అంటారు. సాధారణంగా ఒక పేరు కానీ లేదా ఒక స్లోగాన్ కానీ ఫలానా సంస్థకి చెందినది అని తెలపడం కోసం ఈ సింబల్స్ని వాడతారు. ఈ సింబల్స్ కనుక ఉన్నాయంటే దాని అర్థం ఆ పేరుని కానీ స్లోగాన్ని కానీ ఎవరూ వాడకూడదు. ఒకవేళ వాడితే లీగల్గా యాక్షన్స్ తీసుకుంటారు. ఇప్పుడు ఆర్ సింబల్కి, టీఎం సింబల్కి డిఫరెన్స్ ఏంటో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక కంపెనీ జిఎన్ఎంకే అనే ఒక పేరుని రిజిస్టర్ చేసుకోవాలనుకున్నా, దానికోసం నేను గవర్నమెంట్కి ట్రేడ్ మార్క్ కోసం అప్లై చేయాల్సి ఉంటుంది. అలా అప్లై చేసుకున్న వెంటనే వాళ్ళకి గవర్నమెంట్ ఒక అక్నాలజ్మెంట్ రిసిప్ట్ ఇస్తుంది. అయితే గవర్నమెంట్కి అప్లై చేసినప్పటి నుండి వాళ్ళు జిఎన్ఎంకే పక్కన టీఎం అనే ట్రేడ్ మార్క్ ఉంచుకోవచ్చు. ఇక్కడ జస్ట్ ట్రేడ్ మార్క్ కోసం అప్లై చేశా అంతే, ఇంకా అది ట్రేడ్ మార్క్ రిజిస్టర్ అవ్వలేదు. ఇలా అప్లై చేసిన తర్వాత ఆ పేరు మీద రిజిస్టర్ మార్క్ ఇవ్వడానికి గవర్నమెంట్కి 18 నుంచి 24 నెలల టైం పడుతుంది. ఈ గ్యాప్లో ఈ పేరు ఇంతకు ముందు ఎవరైనా ఎక్కడైనా రిజిస్టర్ చేశారా అని చెక్ చేస్తుంది. ఒకవేళ రిజిస్టర్ కాకపోతే, అన్నీ క్లియర్గా ఉంటే జిఎన్ఎంకే నేమ్కి రిజిస్టర్ మార్క్ ఇస్తుంది. అప్పుడు వాళ్ళు టీఎం సింబల్ తీసేసి ఆర్ సింబల్ పెట్టుకోవచ్చు లేదా టీఎం సింబల్నే వేయించుకోవచ్చు. కొన్ని కంపెనీలు అయితే తమ బ్రాండ్ నేమ్ రిజిస్టర్ అయిన టీఎం లేదా ఆర్ లాంటి సింబల్ని వేయించుకోవు. కాబట్టి ఆర్ అంటే రిజిస్టర్ అని, టీఎం అంటే అన్రిజిస్టర్డ్ ట్రేడ్ మార్క్ అని అర్థం. మనం ఏమైనా వస్తువుని కొనేటప్పుడు చూస్తే చాలా వరకు ధరలు 199, 299, 399 ఇలా ఒక రూపాయి తక్కువగా కనపడతాయి.
అయితే 500 1000 రూపాయలు ఉండవలసిన వస్తువుల ధరలని 1 రూపాయి తగ్గించి 499 లేదా 999గా ఎందుకు పెడతారు అంటే, ఇది ఒక రకమైన మార్కెటింగ్ టెక్నిక్. సాధారణంగా మనం ఏదైనా చదివినప్పుడు ఎడమవైపు నుండి కుడివైపుకి చదువుతాం, కాబట్టి చివర ఉండే నెంబర్ కన్నా మొదట ఉండే నెంబర్ మన మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. అంటే 500 ఖరీదు చేసే వస్తువు ధరని 499 రూపాయలుగా పెడితే ఇక్కడ తగ్గింది కేవలం 1 రూపాయే. అయినప్పటికీ మనం 400 రూపాయలకే ఆ వస్తువుని కొన్నట్టుగా భావిస్తాం. ఇది ఒక రకమైన ఇల్యూజన్. దీనినే మనం సైకాలజికల్ ప్రైజింగ్ అని అంటాం. దానితో దీని ధర తక్కువగా ఉన్నట్టు అనిపించి ఎక్కువ మంది ప్రజలు ఆ వస్తువుని కొనడానికి అట్రాక్ట్ అవుతారు. ఇక రెండవ కారణం, దీని వెనక ఒక రకమైన స్కామ్ కూడా ఉందని కొంతమంది చెప్తారు. ఉదాహరణకి ఒక బిగ్ బజార్ ఉంది అనుకుందాం. బిగ్ బజార్లో ఒక వస్తువు ధర 499 అనుకుందాం. బిగ్ బజార్కి డైలీ వచ్చే వాళ్ళలో 500 మంది ఆ వస్తువుని కొన్నారనుకుందాం. అంటే 500 × 1 = ₹500. అంటే ఒక రోజుకి ఒక వస్తువు వల్ల ఒక బిగ్ బజార్కి 500 రూపాయలు మిగులుతున్నాయి. ఒక సంవత్సరానికి 365 రోజులు ఉంటే ఒక రోజుకి ఒక బిగ్ బజార్కి మిగిలే ఆదాయం 500 అయితే ఒక సంవత్సరానికి 182,500 రూపాయలు మిగులుతున్నాయి ఒక బిగ్ బజార్కి. అదే మన ఇండియాలో ఇలాంటి బిగ్ బజార్స్ 1500 ఉన్నాయనుకుంటే ఒక బిగ్ బజార్కి సంవత్సర ఆదాయం 182,500 అయితే 1500 బిగ్ బజార్లకి 27,37,50,000 రూపాయలు ఒక సంవత్సరానికి మిగులుతున్నాయి. ఈ మొత్తం అమౌంట్ బిగ్ బజార్స్ ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయకుండా, ఏ ట్యాక్స్ పే చేయకుండా సంపాదిస్తున్నాయి. ఇప్పటి వరకు మనం చూసింది ఒక వస్తువు మీదే, కానీ ఇలాంటి వస్తువులు బిగ్ బజార్స్లో ఎన్ని ఉండి ఉంటాయి? ఒక రోజుకి ఎంతమంది వాటిని కొనుక్కుంటున్నారు? ఇలా సంవత్సరానికి 200,000 కోట్ల రూపాయలు ప్రజలకి తెలియకుండా ఎలా సంపాదిస్తున్నారో చూశారు కదా. కేవలం మనం వదిలేసింది 1 రూపాయే, కానీ ఆ 1 రూపాయి 1,000,000,000,000 రూపాయలుగా ఒక ధనవంతుడి చేతిలో ఉంటున్నాయి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఇప్పటి నుండి 1 రూపాయి కూడా షాప్స్ దగ్గర వదలకుండా ఉంటారని భావిస్తున్నా. ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి వాళ్ళకు కూడా ఒక మంచి విషయం తెలియజేసిన వాళ్ళు అవుతారనుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్, ఫేస్బుక్ల ద్వారా షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.